నొప్పులతో బాధపడుతున్నారా? ఎలాంటి ఆపరేషన్ లేకుండా 15 నిమిషాలలో కీళ్ల నొప్పుల నుండి విముక్తి. ఎండ మలమల మాడుస్తున్న వేళ అకాల వర్షాలు తెలుగు రాష్ట్రాలకు అతిథుల్లా వచ్చాయి. జనం ఎండ నుంచి కాస్తంత సేద తీరారు. పంటలు దెబ్బతిని రైతులు నష్టపోయారు. అటు వర్షాలతో పాటు 2 రాష్ట్రాల్ని వడగండ్లు కూడా పలకరించాయి. అసలు ఈ వడగండ్లు ఎందుకు ఏర్పడతాయి? ఎలా ఏర్పడతాయి? రెండు తెలుగు రాష్ట్రాల్లో గురువారం ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. కొన్ని చోట్ల వడగండ్లు కూడా పడి బీభత్సం సృష్టించాయి. కొన్ని చోట్ల రోడ్లు కాశ్మీర్లో నడుస్తున్నామా అనిపించాయి. తీవ్రమైన ఎండవేడికి భూ ఉపరితలం వేడెక్కుతుంది. భూమి మీద నుంచి వేడిగాలి ఆకాశంలోకి వెళ్తుంది. గాలిలో తేమ ఎక్కువవుతుంది. ఆ తేమ కాస్త క్యుములోనింబస్ మేఘంగా మారుతుంది. యాక్చువల్గా ఋతుపవనాల సమయంలో ఏర్పడే మేఘాలు భూమి నుంచి 4 నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో మాత్రమే ఏర్పడతాయి. అయితే ఈ క్యుములోనింబస్ మేఘాలు మాత్రం భూమి నుంచి సుమారు 10-12 కిలోమీటర్ల ఎత్తు వరకు చేరుతాయి. ఆ మేఘాలు కూడా కిలోమీటర్ల మేర విస్తరిస్తాయి. సాధారణంగా భూమి నుంచి 5 కిలోమీటర్ల ఎత్తులో వాతావరణం చల్లగా ఉంటుంది. పైకి పోయే కొద్దీ ఈ చల్లదనం మరింత పెరుగుతుంది. కొన్ని ప్రాంతాల్లో వాతావరణం -డిగ్రీల్లోకి వెళ్ళిపోతుంది. ఈ పరిస్థితుల్లో క్యుములో నింబస్ మేఘాల్లో ఉండే మంచు బిందువులు కాస్త మంచులా ఘనీభవిస్తాయి. ఈ మంచు ముక్కలే వడగండ్లుగా కురుస్తాయి. సాధారణంగా అంత ఎత్తులో ఏర్పడ్డ ఈ మంచు ముక్కలు ఒకానొక సమయంలో భూమి మీద వర్షిస్తాయి. భూమి మీదకు సుమారు 160 కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తాయి. ఇలా దూసుకొచ్చే సమయంలో చాలా భాగం కరిగిపోయి నీటి రూపంలో మారిపోతాయి. వర్షం రూపంలో భూమి మీదకు చేరుతాయి. అయితే వాతావరణం చాలా కూల్గా ఉన్నప్పుడు ఈ మంచు ముక్కలు తొందరగా కరగకపోవడంతో అలాగే రాలి నేల మీదకు పడతాయి. వీటినే వడగండ్ల వానగా మనం చెప్పుకుంటాం. చాలా రేర్గా నేల మీదకు దూకే ఈ వడగండ్లు అప్పుడప్పుడు ప్రత్యక్షమవుతాయి. జనాన్ని ఒక వింత ఆనందంలోకి నెట్టేస్తాయి. భారీ పరిణామంలో ఉండే వడగండ్లు పడితే ఆస్తి ప్రాణనష్టం తీవ్రంగా ఉంటుంది. నివాసాలు, వాహనాలు, పంటలు దెబ్బతింటాయి. వడగండ్లు పడే సమయంలో బహిరంగ ప్రదేశాల్లో ఉండకూడదు. పశువులు, పెంపుడు జంతువులను సురక్షితమైన ప్రదేశాల్లోకి తరలించాలి. లేదంటే ఎంతో ఫోర్స్గా వచ్చే వడగండ్లు తీవ్ర గాయాలు పాలు చేసే అవకాశం కూడా ఉంటుంది.